నమస్తే టెన్టీవీ ప్రేక్షకులకు 15 ఆగస్టు శుభాకాంక్షలు. ఢిల్లీలోని ఎర్రకోట 78వ స్వాతంత్ర వేడుకలకు సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 11వసారి ఎర్రకోట పైన జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. 2047 వికసిత భారత్ థీమ్తో జరగనున్న ఈ వేడుకల్లో దాదాపు 6,000 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. రైతులు, యువత, గిరిజన సంఘాలు, మహిళలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, వ్యక్తులు 15 ఆగస్టు వేడుకల్లో పాల్గొనున్నారు. జాతీయ ఉత్సవాల్లో ప్రజా భాగస్వామ్యాన్ని పెంచాలనే లక్ష్యంతో 6,000 మందికి ఆహ్వానం పంపినట్లు కేంద్రం తెలిపింది. భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశగా భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ఈ వేడుకలు పునరుత్తేజాన్ని అందిస్తాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్న మొత్తం 117 మంది అథ్లెట్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. వేడుకలకు హాజరయ్యే ప్రత్యేక అతిథులను 11 బృందాలుగా విభజించారు. ఈ వేడుకల్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 2,000 మంది సాంప్రదాయ దుస్తుల్లో కనువిందు చేయనున్నారు. ఉదయం 7 గంటలకు ఎర్రకోటకు చేరుకోనున్న ప్రధానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని అధికారిక బృందం స్వాగతం పలకనుంది. అనంతరం రక్షణ దళాలు ఇచ్చే గౌరవ వందనాన్ని ప్రధాని స్వీకరించనున్నారు. ఆ తర్వాత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. 2 అధునాతన తేలికపాటి ధ్రువ్ హెలికాప్టర్లు పూల వర్షాన్ని కురిపించనున్నాయి. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఇక వరుసగా 10 ఏళ్లు 3 వర్ణాల జెండాను ఆవిష్కరించిన తొలి కాంగ్రెస్సేతర ప్రధానిగా ఇప్పటికే నరేంద్ర మోదీ నిలిచారు. గత ఏడాది 90 నిమిషాల పాటు ఏకధాటిగా మాట్లాడిన ఆయన 15 ఆగస్టు ప్రసంగంలో సరికొత్త రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు 10 సార్లు మోదీ ప్రసంగించగా సగటు సమయం 82 నిమిషాలుగా ఉంది. దేశ చరిత్రలో ఇతర ప్రధానులు మాట్లాడిన సగటు ప్రసంగ సమయం కంటే ఇది ఎక్కువ. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలో కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎర్రకోట, రాష్ట్రపతి భవన్, ప్రధానివాసం, పార్లమెంట్, ఇండియా గేట్, ఐజీఐ విమానాశ్రయం, రైల్వే స్టేషన్, మెట్రో స్టేషన్లు, మాల్స్, మార్కెట్లు, రద్దీ ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇవాళ 11వసారి ఎర్రకోట పైన ప్రధాని మోదీ జెండా ఎగురవేయనున్నారు. ఎర్రకోటలో కార్యక్రమం ముగిసే వరకు నో కైట్ ఫ్లయింగ్ జోన్గా అక్కడి పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. పరసు శుభ నాస్తా కట్టి నిజాలు తిండి నువ్వు